వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటిగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి వస్తాయి ఫ్రెండ్స్ ఈ క్లాస్లో విద్యాంజలి అనేటువంటి విద్యా కార్యక్రమాన్ని గురించి మనం సమగ్రంగా నేర్చుకున్నాం ఫ్రెండ్స్ మొదటిగా మనం చెప్పుకున్నట్లు ఇంట్రొడక్షన్లో ఈ విద్యాంజలి కార్యక్రమాన్ని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ విద్యాంజలి అనే విద్యా కార్యక్రమాన్ని జూన్ పదహారో తారీఖు రెండు వేల పదహారో సంవత్సరంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ భారతదేశంలో మొదటిసారిగా ప్రారంభించారు ఈ ప్రోగ్రాం ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఒకేసారి ప్రవేశపెట్టారు ఈ పథకం ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఒకేసారి ప్రవేశపెట్టారు మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం ఆత్కూరు అనే గ్రామంలో జడ్పీహెచ్ఈ స్కూల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఫ్రెండ్స్ మనం గతంలో చెప్పినట్లనే ఈ విద్యా కార్యక్రమాల అన్నింటిలో కూడా ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో దానిలోని భాగంగా ఇంట్రొడక్షన్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మేజర్ ఎయిమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈ విద్యాంజలి అనేటువంటి విద్యా పథకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలని మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఒకటి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో సమాజం మరియు ప్రైవేట్ సెక్టర్ యొక్క భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో సమాజం మరియు ప్రైవేట్ సెక్టర్ యొక్క భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం అంటే ఫ్రెండ్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు వీరి యొక్క బోధన ఇవే కాకుండా సమాజంలో ఉన్నటువంటి విద్యావేత్తలు ఫిలాసఫర్స్ డాక్టర్స్ ఇలాంటి వారిని భాగస్వాములు చేసినట్లయితే వారి యొక్క ఎక్స్పీరియన్స్ వారి యొక్క అనుభవాన్ని విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ ఉపయోగపడతాయి తద్వారా విద్యార్థులలో స్కిల్స్ అనేవి నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో సమాజం మరియు ప్రైవేట్ సెక్టర్ ని ప్రభుత్వ పాఠశాలలో భాగస్వాములు చేయటం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అదేవిధంగా సెకండ్ పాయింట్ మనం గమనించినట్లయితే ఈ కార్యక్రమం ఒకటి నుండి ఎనిమిదో తరగతుల వరకు సహపాఠ కార్యక్రమాలలో భాగంగా వివిధ రకాల యాక్టివిటీస్ నిర్వహిస్తారు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అంటే ఈ విద్యాంజలి అనేటువంటి ప్రోగ్రాం ఒకటి నుండి ఎనిమిదో తరగతుల వరకు మాత్రమే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నుండి ఎనిమిదో తరగతుల వరకు మాత్రమే సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ నిర్వహిస్తారు సో ఇక్కడ సహపాఠ్య కార్యక్రమాలలో భాగంగా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే విద్యావేత్తలు అదేవిధంగా ఫిలాసఫర్స్ డాక్టర్స్ వీరి యొక్క సేవలని సహపాఠ్య కార్యక్రమాలలో అందిస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ సహపాఠ్య కార్యక్రమాలలో భాగంగానే ఎన్ఆర్ఐలు అంటే మన దేశం నుండి వేరే దేశంకి వెళ్ళి స్థిరపడినటువంటి వ్యక్తులు అదేవిధంగా రిటైర్డ్ టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగులు రక్షణ శాఖ ఉద్యోగులు అదేవిధంగా విద్యావంతులు తమ యొక్క సేవలను విద్యార్థులకు అందిస్తారు ఫ్రెండ్స్ సో ఈ ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకు మనం సమాజాన్ని లేదా ప్రైవేట్ సెక్టర్ని ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకురావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్స్ ను గమనించినట్లయితే డాక్టర్స్ జాత పాఠశాలలో ఒక క్లాస్ ఇప్పించినట్లయితే ఆరోగ్య సూత్రాలను ఆరోగ్య నియమాలను వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తారు ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా రక్షణ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని సంబంధించినటువంటి పాఠశాలలో ఒక క్లాస్ ఇప్పించినట్లయితే వారి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఈ విద్యార్థులకి వారి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా ఫిలాసఫర్స్ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలని అందిస్తారు కాబట్టి ఉపాధ్యాయులు మరియు ప్ర ప్రధానోపాధ్యాయులే కాకుండా సమాజాన్ని మరియు ప్రైవేట్ సెక్టర్ని భాగస్వాములు చేసినట్లయితే నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో ఈ విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ అంటే వివిధ రంగాలలో నైపుణ్యం సాధించినటువంటి వ్యక్తులు అంటే వివిధ రంగాల్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తులు తమ యొక్క అనుభవాన్ని కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకి అందిస్తారు నెక్స్ట్ పాయింట్ మన రాష్ట్రంలో ఈ పథకం సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది మన రాష్ట్రంలో అయితే సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ విద్యాంజలి అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి విద్యార్థి పాఠశాలలో ఒక మొక్కను నాటాలి అనేటువంటి నినాదాన్ని ఇచ్చారన్నమాట అంటే విద్యాంజలి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి పాఠశాలలో ఒక మొక్కను నాటాలి తద్వారా పర్యావరణాన్ని కాపాడాలి సో ఇది ఫ్రెండ్స్ విద్యాంజలి అనేటువంటి ఈ విద్యా కార్యక్రమంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఫ్రెండ్స్ మీరు మరొకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ ప్రోగ్రామ్ యొక్క డేట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనేది కూడా మనకి ఖచ్చితంగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్